ఈరోజు కొబ్బరి బొండాలు కొయ్యడానికి వచ్చాం. చూడండి, ఓకే, దట్స్ ఎనఫ్. విచ్ వన్ స్పెషల్ డిష్ చేస్తున్నారు. మీకు ఈరోజు అది వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టాపియోకా ప్లాంట్. అంటే మన దగ్గర కర్ర పెండలం అంటారు అనుకుంటున్నాను నేను దీన్ని. సో ఇప్పుడు మేము దీన్ని టాపియోకా అని తీస్తాం. ఐ విల్ షో యూ. ఎస్, my god, whole tree. Too many came, my mom. డిష్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. సో అది కూడా చూపిస్తాం మీకు. సో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నామని చెప్పాం కదా, దానికి కొబ్బరికాయ కూడా కావాలని చెప్పాం కదా. సో మేము కోసుకొచ్చిన కొబ్బరికాయని ఒలుస్తున్నాం. పైన స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారా, క్లీన్ చేసుకున్నాక ఎంత క్లీన్గా ఉన్నాయో వైట్ కలర్లో. సో వీటిని మనం ఇప్పుడు చాప్ చేసుకోవాలి, సన్నగా తురమాలి. సో ఇలా మనం తురుమే తీసుకొని సన్నగా తురమాలి. సో ఇట్లా సన్నగా తురమాలి. చూస్తున్నారు కదా, కొబ్బరి కూడా ముదురు కాదు, చాలా లేత కొబ్బరి కావాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి. సో అమ్మ కొబ్బరి తరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. సన్నగా తురుముకున్న టాపియోకా అండ్ సన్నగా తురిమిన ఎగ్, కోకోనట్ అండ్ ఎగ్స్ అండ్ షుగర్ అండ్ ఇదేంటంటే ఎసెన్స్, మన జాస్మిన్ ఫ్లవర్స్ని ఒక నైట్ అంతా కూడా వాటర్లో సోక్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎసెన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం. సో లెట్స్ సీ హౌ. సో ఫస్ట్ కొబ్బరి తురుము వేసుకున్నాం, తర్వాత టాపియోకా. సో ఒక గ్లాస్ షుగర్, పెద్ద గ్లాస్తో, తర్వాత ఎగ్స్ 3 ఎగ్లు. సో టాపియోకా వచ్చేసి ఒక నాకు తెలిసి అరౌండ్ 300 గ్రామ్స్ ఉంటుంది. కోకోనట్ కూడా ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. 3 ఎగ్స్ అండ్ కొంచెం ఎసెన్స్ వాటర్, అది జాస్మిన్ నైట్ అంతా సోక్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్లేవర్ అది. సో ఇవన్నిటినీ బాగా తరువాగా మిక్స్ చేసుకోవాలి. ఒక
ఓకే మిక్స్ రెడీ అయిపోయింది. సో నౌ వి నీడ్ టు కుక్ ఇట్. సో ఇప్పుడు మనం ఎందుకలా అయితే వండుకున్నామో ఆ ప్యాన్ వచ్చేసింది, ఆ ప్యాన్కి బటర్ అప్లై చేస్తాం. బటర్ యా సో బటర్ అప్లై చేసుకున్నాక మనం మిక్స్ చేసినటువంటి మిక్స్ ఏమైతే ఉందో దాన్ని ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మన దగ్గర క్యాజు కానీ ఇవేమన్నా ఉంటే జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి పైన వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ కాదు, హీట్ ప్యాన్ మీద హీట్ చేస్తే సరిపోతుంది. సో స్టవ్ రెడీ అయిపోయింది. ఓకే స్లో అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి, మూత పెట్టి స్విమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తున్నాం మేము. సో ఇది వన్ సైడ్ ఇట్లా అయింది, కుక్ అయింది. ఇంకా ఎనదర్ సైడ్ కుక్ అవ్వాలి, ఎందుకంటే చాలా థిక్ కదా. సో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి స్విమ్లో. సో ఫైనలీ రెడీ అయింది. దాదాపు స్విమ్లో పెట్టి 1 అవర్ అటు ఇటు రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇలా కనపడుతుంది. దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి చూపిస్తాం మీకు. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ సీ ఫైనల్లీ. చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటే, కెన్ సీ దిస్. కుదిరితే ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీక్షు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ రెడీ అయింది. దాదాపు స్విమ్లో పెట్టి 1 అవర్ అటు ఇటు రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇలా కనపడుతుంది. దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి చూపిస్తాం మీకు. చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటే, కెన్ సీ దిస్. కుదిరితే ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీక్షు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.